హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి స్పెషల్ పాకుండలు చేసుకుందామండి. చాలా బాగా వచ్చాయి, నేను మొదటిసారే చేస్తున్నానండి. ముందుగా రైస్ని 10 గంటలు నానపెట్టుకోవాలి. నానిపోయిన తర్వాత రైస్ని శుభ్రంగా కడిగేసి ఇక్కడ వాటర్ లేకుండా ఈ విధంగా జల్లెడలో వేసుకోవాలి. వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రైస్ని మిక్సీలో పట్టుకోవచ్చు, లేదు అంటే మిల్ దగ్గర ఆడించుకుని బియ్యపిండి చేసుకోవచ్చు. బెల్లం తురుముకుందామండి. చూసారు కదండి, ఈ విధంగా బెల్లం కూడా తురిమేసుకున్నాము. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని తురుము పెట్టుకుని బెల్లం వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుందాము. మరీ వాటర్ ఎక్కువ వేయకూడదండి. స్టవ్ వెలిగించి స్టవ్ పై పెట్టుకుందాము. ఎక్కువ వాటర్ వేస్తే పాకం రావడానికి చాలా టైం పడుతుందండి, సరిపడ వాటర్ వేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. ఎక్కడన్నా బెల్లం చిన్న చిన్న ముక్కలు ఉన్నా కరిగిపోతాయి. పక్కన వేరొక బాండీ పెట్టుకుని నువ్వుల్ని వేయించుకుందాము. ఈ నువ్వులు వేయడం వల్ల పాకుండలో చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయండి. నువ్వుల్ని స్లోలో పెట్టే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, నువ్వులు అయితే కలర్ చేంజ్ అయిపోయినాయి, ఫ్రై అయిపోయినాయి. ప్లేట్లోకి తీసేసుకుందాము. నువ్వులు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇదే బాండీలో 2 స్పూన్ల నెయ్యి వేసుకుని పచ్చి కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేసుకుందాము. ముందుగానే కొబ్బరి ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కొబ్బరి ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు ఫ్రై అయ్యేలోపు 4 యాలకులు, కొంచెం పంచదార, 2 స్పూన్లు పంచదార మిక్సీ పట్టుకుందాము. పక్కన పాకం రెడీ అయిందో లేదో చూసుకుంటుందాము. ఇంకా అయితే పాకం రెడీ కాలేదండి. కొబ్బరి ముక్కలు మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటుండాలి. చూస్తున్నారు కదండి, కొబ్బరి ముక్కలు కలర్ చేంజ్ అవుతున్నాయి. కొబ్బరి ముక్కలు అన్నీ ఫ్రై అయిపోయినాయి, ప్లేట్లోకి తీసేసుకుందాము.
ఇంకా పాకం అయితే రెడీ అవ్వలేదండి. ఈ లోపు నువ్వులు మిక్సీ పట్టేసుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. పాకం రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఈ మరుగుతున్న పాకాన్ని ఒక స్పూన్ గ్లాస్లో వేస్తే ఒక బౌల్ షేప్లో వస్తుంది. గట్టిపడిందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు చేతితో తీసుకుంటే చేతిలోకి ముద్దలా వస్తే పాకం రెడీ అయినట్టు. చూసారు కదండి, ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఎంత చక్కగా అయితే వచ్చిందో పాకం. పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మరుగుతున్న పాకంలో వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, మిక్సీ పట్టుకున్న నువ్వుల మిశ్రమం వేసుకుని కలుపుతూ ఉండాలి. పాకం వచ్చిందో లేదో ఎలా చేయాలో తెలుసుకుంటాను. మళ్ళీ రెండోసారి ఇదే వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. గ్లాస్లో వాటర్ తీసుకుని వాటర్లో వేసుకుంటే తెలుస్తుంది. పాకం ఈ స్టేజ్లో ఉండగానే మిగిలిన ప్రాసెస్ చేసేసుకోవాలి, లేదంటే ముదిరిపాకం అయిపోతుంది. ఇప్పుడు ఆడించి పెట్టుకున్న బియ్యపిండి వేసుకుందాము. బియ్యపిండి వేస్తూ ఇంకా అలా కలుపుతూనే ఉండాలండి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా కలిపిన తర్వాత ఇంత వేడిగా ఉండగానే చేతికి నూనె కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత అయితే పోకుండలు విడిపోతాయి. చూస్తున్నారు కదండి, చేతికి నూనె కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుని పోకుండలు రౌండ్గా చేసేసుకోవాలి. మొత్తం అన్ని పోకుండలు కూడా ఇదే విధంగా చేసేసుకుందాము. చేసిన ఉండలు ఎక్కువ టైం ఉంచకూడదండి, వెంటనే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. నేను ముందుగానే ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడెక్కించాను. మొత్తం అన్ని పోకుండలని మొత్తం పిండి అంతా కూడా ఇదే విధంగా పోకుండలా చేసేసుకుందాము.
మొదటిసారి పోకుండలు చేసిన చాలా బాగా వచ్చాయండి. పాకం కూడా చాలా బాగా కుదిరింది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నేను రెండు వైపులా ఆయిల్ పెట్టేసుకున్నానండి, తొందరగా అయిపోతుందని. ఆయిల్ అయితే మరిగిపోయింది. చేసి పెట్టుకున్న పాకుండ ఉండలు వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాము. అన్ని ఉండలని కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదండి ఎంత చక్కగా ఫ్రై అయినాయో. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా అన్ని ఉండలు చేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుందాము. పిండి అంతా అయిపోవచ్చింది. మొత్తం పాకుండలన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇంకా కొద్దిగా ఉంటే ఫ్రై చేస్తున్నాను. చూసారు కదండి పాకుండలు ఎంత సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా హెల్తీగా చేసుకున్నాము. మొదటిసారి చేసిన చాలా బాగా వచ్చినాయి అండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.